బెంగాల్ వ్యవహారం మీదన ఎప్పుడైతే హైకోర్టు కలకత్తా హైకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిందో ఆ సిబిఐ దర్యాప్తులోపు కొన్ని ఆధారాల చెరిపివేత ప్రక్రియ ప్రారంభమైందో అయినా సరే సీబీఐ వేగంగా దర్యాప్తు అయితే కొనసాగిస్తుంది తాజాగా చూస్తే ఆర్జీ కరో మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ని గత రెండు రోజులుగా విచారిస్తుంది ఈరోజు ఆయన్ని సిబిఐ విచారణ అన్నటువంటిది దాదాపుగా పూర్తవు వచ్చింది దేశవ్యాప్తంగా వైద్య సేవలు స్తంభింప చేసినటువంటి ఈ కార్యక్రమం అన్నటువంటిది ఇప్పటికీ కూడా తేలాల్సింది ఏంటంటే లోకల్గా అంటే అత్యాచారం హాస్పిటల్ చేయాలంటే అది గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అందరూ తిరిగేటటువంటి ప్లేస్ అందరూ తిరిగేటటువంటి చోట్ల ఇలాగ చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఒక్కళ్ళతో అయితే అవ్వదు అక్కడ సామూహిక అత్యాచారం జరిగిందనేది ఒక ఎత్తు అయితే అక్కడికి జనం అందరినీ రానియకుండా చూసారా లేకపోతే జనం కళ్ళెదుట జరిగిందా ఇది అతిపెద్ద సందేహం భయపడి వాళ్ళు బయటికి చెప్పట్లేదా వాళ్ళందరినీ భయపెట్టడం కోసం ఈ అరాచకం చేశారా లేకపోతే ఆసుపత్రిలో ఉన్న ఇతర సిబ్బందిని భయపెట్టడం కోసం ఈ అరాచకం చేశారా ఇదేదో చాటుగా తీసుకెళ్ళి చేశారు అంటే వేరు అక్కడే జరిగింది హాస్పిటల్లోనే జరిగిందంటే చాలా పక్కబందీగా కాదు ఒక ఏది అందరికీ హెచ్చరిక ఉద్దేశంతోనే చేశారన్నటువంటి కోణమే ఇప్పుడు విచారణలో కీలక ప్రాధాన్యం సంతరించుకుంది